కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్ట్ అనే అంశం జాతీయ ప్రాజెక్ట్ కేంద్రం బాధ్యత ఎందుకు ఇవ్వదు జాతీయ ప్రాజెక్ట్ కి ఇవ్వనంటలేదు కదా దొంగలకు ఎట్లాస్తారని ఇక్కడ జాతీయ ప్రాజెక్ట్ కి అయ్యేది 14000 కోట్లు మొదట ఇది వరకు అయిన మొత్తం కలిపి 14000 కోట్లు తర్వాత ఇప్పుడు 14000 కోట్లు అది వేరు ఈ నష్టపరిహారం 3000 కోట్లు సెపరేట్ అన్నమాట ఆ 3 ని 9 పద్నాలుగుకి 9 జోడించి ఇవ్వడానికి రెడీలో ఉంది కానీ ఇక్కడ దొంగలు ఎవరు అంటే తేల్చాల్సింది ఎవరు జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోడీ ఎందుకు తెలుస్తాడు ఎక్కడ ఉన్న నిర్వాసితులు ఎవరు అనేది ఎవరు తెలుస్తారు మోడీని నా మిస్ వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారు ప్రాక్టికల్ గా కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెడతది ఇప్పుడు దాంట్లో కొన్ని అంటే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం ఇష్టం లేక తెలిసే మౌనంగా ఉంటుంది దగ్గర ఆంధ్రాలో అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ చేసి దాకా వెళ్ళారు అంటే వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేస్తున్నారంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటే నేను అనేది అదే టెక్నికల్ మనం మన నోట్లో మనం మట్టి కొట్టుకుంటూ పక్కన వాళ్ళని తిట్టడం అనేది మనకు అలవాటు బేసిక్గా ఉన్న ఒక స్ట్రక్చర్ మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ మన నోట్లో మనమే మట్టి కొట్టుకుంటాం పక్కన వాళ్ళ పేరు చెప్తుంటాం ఇక్కడ బేసిక్గా వేసిన పిటిషనరు ఆయన ఏమంటాడు ఇక్కడ కట్టకుండా అంటాడు ఇప్పుడు అందులో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు శాంతం క్లియర్ చేయడము కొన్ని క్లియర్ చేయడం అనేటువంటి ఇప్పుడు కొంతమంది ఏమంటారు యాజ్ ఫర్ భూసేకరణ చట్ట ప్రకారం అయితే కనుక ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అంటే భూ యజమానులే కాదు అక్కడ పనులు చేసుకునేటువంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి వాళ్ళకు కూడా కాంపెన్సేట్ చేయాలి అంటే అక్కడ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వ్యవసాయ కూలీలు ఉండొచ్చు లేదంటే కనుక చిల్లర కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు బడ్డీ కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఇవ్వాలనేది భూసేకరణ చట్ట ప్రకారం ఉన్నటువంటి రూల్ అది చేయాలి అక్కడ అది ఇక్కడ కోర్టుకెళ్ళినటువంటి అంశం ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ కాంపెన్సేషన్ది ఏమీ తేల్చట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలెత్తి చూపెట్టిన వాళ్ళే ఏలెత్తి చూపెట్టినటువంటి వాళ్ళే దాని సొల్యూషన్ చెప్పట్ల ముందిచ్చేసేయండి అంటున్నారు కేంద్రం దగ్గరికి నువ్వు అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు వీళ్ళే కదా కంప్లైంట్ ఇచ్చింది కేంద్రానికి దోపిడీ జరుగుతుందని మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని తేల్చకుండా డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా ఇస్తారు పర్లేదులేండి ఇచ్చేయండి అంటే ఓ 100 కోట్లో ఒక 50 కోట్లో దేశం లెవెల్లో చూసుకుంటే అనుకున్న ఓ పద్ధతి అట్లా కాకుండా 33 వేల కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ అందులో 9000 ఇవ్వడానికి రెడీలో ఉంది కాకుండా నువ్వు ఎంత అడుగుతున్నావు ఇంకొక 21 వేల కోట్లు అడుగుతున్నావు 26 వేల కోట్లు అడుగుతున్నావు 26 వేల కోట్లు అప్పనంగా ఎందుకు ఇస్తుంది ఏ ప్రభుత్వమైనా సరే నువ్వే చెప్తే దగా చేస్తున్నారు అక్కడ ఉన్న నిర్వాసితులకు 3 ఇంతలు అయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అది తేల్చనంత వరకు కూడా ఇది తప్పు మీదంటే మీదనినే సాగుతుంది